రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమానికి పెద్దపీట వేయడం శుభ పరిణామమని, కానీ ప్రతి ఏటా సంక్షేమానికి కేటాయించవలసిన నిధులు వేరే శాఖలకు కేటాయించడం జరుగుతుందని మేడ్చల్ జిల్లా మహిళా కార్యదర్శి చిట్టిమల రాఘజ్యోతి అన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ ను స్వాగతిస్తూ, మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆయా శాఖలకు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతకు ముందు కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఏ శాఖలకైతే కేటాయించారో ఆయా శాఖలకు ఖర్చు పెట్టకుండా ఆ శాఖలది అలాగే మిగులుబాటు ఉంటూ మరి అది వేరే శాఖలకు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా ఇంతకు ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు మనకు సర్ప్లస్ లో ఉన్న బడ్జెట్ ని ఈరోజు రాను రాను ఈరోజు తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ పైన 39,000 అప్పుగా ఈరోజు మనము భరిస్తా ఉన్నాము. మరి ఇంతకు ముందు కూడా ఏ శాఖలకైతే కేటాయించారో ఆ బడ్జెట్ ని ఆయా శాఖలకు ఖర్చు పెట్టలేరు. మరి ఈ విధంగా జరిగితే మరి ఆయా శాఖలకు మీరు ఈరోజు ఈ శాఖలకు ఇంత ఖర్చు పెట్టారని మేకపోతు గాంభీర్యాన్ని ప్రవేశిస్తున్నారు, కానీ మరి నిజంగా మీరు ఆయా శాఖలకు అంత బడ్జెట్ ను ఖర్చు పెట్టారా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇప్పటి వరకు జరిగింది, ఇప్పుడు కూడా మరి ఏ శాఖలకైతే కేటాయించారో ఆయా శాఖలకు మాత్రమే ఆ బడ్జెట్ ని ఖర్చు పెట్టాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. మేడ్చల్ పట్టణంలో శ్రీ వీరభద్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి, మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటానికి గొల్ల కుర్మ సంఘం అధ్యక్షులు మరియు నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, క్యాబినెట్ బడ్జెట్లో 88 లక్షల రూపాయలు గొర్రెలను మంజూరు చేయడం మరియు 75% సబ్సిడీని ఇవ్వడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మన ప్రియతమ నాయకుడు, తెలంగాణ జాతిపిత, బంగారు తెలంగాణ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిన్నటి మా గుళ్ళకుర్మాలకు 84 లక్షల గొర్రెలను, అదేవిధంగా 75% సబ్సిడీతో మా యావత్ తెలంగాణ గుళ్ళకుర్మాలకు సబ్సిడీకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, అదేవిధంగా మరియు ఈటల రాజేందర్ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి, అదేవిధంగా మన దేశంలో పనివి లేని రీతిలో ఏ రాష్ట్రం చేయని విధంగా కృషి చేస్తూ, అదేవిధంగా తెలంగాణలోని అట్టడుగు వర్గాలున్న ప్రతి ఒక్క సంఘాల కుల వృత్తులను గుర్తించి మరియు వాళ్లకు తగిన విధంగా వాళ్ళను గుర్తించి తగిన విధంగా ముందుకు తీసుకొని వస్తున్న మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర గొల్లకుర్మలందరి తరఫున, అదేవిధంగా మా మేడ్చల్ పట్టణ గొల్లకుర్మ సంఘం తరఫున అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. నగర కుర్మ సంఘం ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పాలాభిషేకం జరిగింది. నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్ లో మా కుర్మగొల్లలకు కనివినీ ఎరగని ఆ క్షణంలో మా యొక్క కుర్మగొల్లలకు 84 లక్షల గొర్రెలు కేటాయిస్తాడు. మేము ఎంతో అర్చనీయం. మా యొక్క కుర్మగొల్లలకు ఈ యొక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్కీములు పెట్టడం మాకు చాలా సంతోషకరం. ఈ యొక్క 75% పెట్టినందుకు మన ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెళ్ళొచ్చి, ఈ యొక్క బంగారు తెలంగాణ అంటే ఇదే అనే రీతిలో ప్రతి ఒక్క బడుగు బలైన ప్రతి ఒక్క కుల వర్గాల వారికి కేటాయించడం, నిధులు ఇవ్వడం మాకు చాలా సంతోషకరం. ఈ యొక్క విధంగా మన యొక్క ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మంత్రులు శ్రీనివాస్ యాదవ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మా యొక్క నియోజకవర్గ శాసనసభ్యులు మలిపెద్ది సుధీరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎక్కడ లేని విధంగా దేశంలోని ప్రపంచంలోని ఎక్కడ లేని విధంగా కులమతాలకు అతీతంగా అన్ని కుల వృత్తులకు కూడా సరైన న్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నాము. అందరే విధంగా మన మలిపెద్ది సుధీరెడ్డి గారికి, మన ఈటల రాజేందర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం.